నాని గారికి, అలాగే ఎంపీబీ గారి గజలాంగ్ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అలాగే ఇక్కడ మండల వైడ్గా వచ్చినటువంటి సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే ప్రజాప్రతినిధులు, వాలంటీర్స్ అందరికీ కూడా మా యొక్క ప్రజా సంకల్ప యాత్ర శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఈ యొక్క యాత్ర మనకు 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అప్పుడు ఏ ఉద్దేశంతో అయితే ఆయన ఈ సంకల్ప యాత్ర పూర్తి స్టార్ట్ చేశారో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా మధ్యతరగతి మన పేదవాళ్ళకి కూడా ఎక్కువగా అతుకునే విధంగా ఉన్నాయి. అందుకోసం మనం ఆయనకి ఎక్కువ మన అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఆయన ఎక్కువ కూడా మాట్లాడినాం. ఎందుకంటే ఒకే ఒక మాట చెప్తామండి, ఇవాళ మన ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితే ఏమంటారంటే సంక్షేమ పథకాలు ఏమున్నాయి, లేకపోతే మనకి ఇండస్ట్రీలు పోయినాయి అంటున్నారు. ఒక్క మన గ్రామంలో లెక్కేస్తున్నామండి, ఎక్కువ పోదు. మన గ్రామంలో గతంలో ఎంతమందికి వచ్చింది ఉద్యోగాలు, ఏమైనా పోయినాయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అంటున్నారు. పరిశ్రమలు వెళ్ళిపోయిన తర్వాత ఉద్యోగాలు పోయి వెనక్కి వచ్చుకోలేమంటున్నారా? అదో లెక్క పెట్టుకోండి. ఇవాళ మన మన గ్రామ స్థాయిలో వాలంటీర్స్ కానీ ఒక సుమారు 25 మంది ప్రతి గ్రామంలో కొత్త ఉద్యోగస్తులు వచ్చారు. ఉద్యోగాలు మాట్లాడితే ఇదొక ప్రచారం మొదలుపెట్టారండి. మనం అలా తిప్పుకోవాల్సిన అవసరం ఏముందంటే అతను చంద్రబాబు నాయుడు గారు ఏదో పరిశ్రమలు తీసుకొచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోయినాయి అంటారు. ఎవరైనా మన గ్రామంలో గతంలో ఉద్యోగం చేసి పరిశ్రమలు ఎంత వెళ్ళిపోయిన తర్వాత తీసుకొచ్చిన వాళ్ళు ఉండారా? అది అడగండి ముందు వాళ్ళని. ముందు మనం అడగాల్సిన బాధ్యత అది. అట్లాగే ఇవాళ మీరెవరయ్యా? ఇవాళ మా ఊళ్ళోనే ఎంతమంది ఉద్యోగాలు చేస్తుంటే వెనక్కి వెళ్ళిపోయినాయి అంటారు, పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయినాయి అంటారు, ఉద్యోగం పోయినాయి అంటారు. మీరు సరిగ్గా మాట్లాడండి. మీరు ఉంటే ఇష్టం ఉంటే ఇష్టం లేని మాట్లాడమని ఎట్లా బురసల్లొద్దని చెప్పి అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక ఇట్లాంటి కార్యక్రమాలు మనం పెట్టుకోవడం మూలంగా మన అందరూ కూడా ఎంకరేజ్ చేసి రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని 175 అందరికి 175 కంపల్సరీ గెలుస్తామండి. కనుక ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఉత్సాహంగా ఇట్లాంటి సంక్షేమ పథకాలను ఉద్దేశించి జనాలను తీసుకెళ్లడంలో కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి అందరం కూడా ఎంకరేజ్ చేసి అందరం కూడా మళ్ళీ రేపు పొద్దున 4 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లో కూడా మనందరం కూడా గ్రామంలో కన్నా అత్యధిక అంటే సుమారుగా 2000 ఓట్లు 2000 ఓట్లు కూడా మనం 1800 2000 ఓట్లు దగ్గర దగ్గర మనం తీసుకోవాల్సింది. ఏకపక్షం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడైతేనే 175 మనం గెలవగలుగుతాం. కనుక మనందరం కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు సంక్షేమ పథకాలు కానీ ఫ్యాక్టరీలు వెళ్ళిపోయినాయి అన్న దాని మీద మనం ముఖ్యంగా మాట్లాడాలి. అప్పుడే మనకు మన సంక్షేమ మన అందరూ పేదవాళ్ళు కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన ఆహ్వానించి ఇక్కడ మాట్లాడడానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తాం.